పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ అద్భుత ప్రదేశాలతో సుమారు మూడు వారాల పాటు సాగిన ఉత్కంఠ భరితమైన ప్యారిస్ ఒలింపిక్స్ సమాప్తమయ్యాయి ప్రపంచంలో అత్యున్నత క్రీడలుగా భావించే ఒలింపిక్స్ ముగింపు వేడుకలు సైతం ఘనంగా నిర్వహించారు సరిగ్గా వందేళ్ల తర్వాత విశ్వ క్రీడా పండుగకు ఆతిథ్యం ఇచ్చిన ఫ్యాషన్ నగరిలో జూలై ఇరవై ఆరున ప్రఖ్యాత సీన్ నదిలో ప్రారంభమైన ఈ క్రీడలకు ఆదివారంతో శుభం కాటుపడింది ప్రారంభోత్సవ కార్యక్రమానికి భిన్నంగా పారిస్ నేషనల్ స్టేడియంలో సుమారు డెబ్బై వేల మంది ప్రేక్షకుల మధ్య ఈ వేడుకలు జరిగాయి ప్యారిస్ ఒలింపిక్స్లో ముప్పై రెండు క్రీడాశాల్లో మూడు వందల ఇరవై తొమ్మిది స్వర్ణాలకు రెండు వందల ఇరవై ఆరు దేశాలకు చెందిన పదివేల ఏడు వందల పద్నాలుగు మంది క్రీడాకారులు పోటీ పడ్డారు అమెరికా నలభై స్వర్ణాలతో టాప్లో నిలిచింది చివరి రోజు చైనాను నెట్టి అమెరికా పాయింట్ల పట్టే తొలి స్థానాన్ని ఆక్రమించింది ఒలింపిక్స్ చివరి పోటీలు అయిన మహిళల బాస్కెట్బాల్లో అమెరికా జట్టు స్వర్ణ పథకాన్ని గెలిచి తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది నలభై స్వర్ణ పథకాలు సహా మొత్తం నూట ఇరవై ఆరు పథకాలను అమెరికా సాధించింది డ్రాగన్ దేశం చైనా నలభై బంగారు పథకాలు సహా తొంభై ఒక్క మెడల్స్తో రెండో స్థానం సాధించింది ఒలంపిక్స్లో మొత్తం పథకాలు కాకుండా స్వర్ణాల సంఖ్య ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు శనివారం వరకు టాప్ ప్లేస్ కోసం అమెరికా చైనా నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డాయి ముప్పై ఏడు గోల్డ్ మెడల్స్తో చైనీస్ టీం టాప్లో ఉండగా మొత్తం పథకాల్లో వంద మార్కులు దాటినప్పటికీ ముప్పై ఐదు స్వర్ణాలతో అమెరికా రెండో స్థానంలో పడిపోయింది అయితే ఆఖరి రోజు పోటీలో ఆ జట్టు బలం పుంజుకుంది ఒలింపిక్స్లో చివరిదైన ఉమెన్స్ బాస్కెట్బాల్ ఫైనల్లో ఫ్రాన్స్ను యుఎస్ఏ అమ్మాయిల జట్టు ఓడించడంతో నలభై స్వర్ణాలతో చైనాను అందుకుంది బంగారు పథకాల సంఖ్య సమంగా ఉన్న రజతాలు కాంక్షలు ఎక్కువగా ఉండడంతో అమెరికాదే పైచేయంది యుఎస్ఏ గెలిచిన మొత్తం మెడల్స్ అత్యధికంగా పద్నాలుగు గోల్డ్ సహా ముప్పై నాలుగు మెడల్స్ ఒక్కొక్క అథ్లెంట్ నుంచి రావడం గమనార్హం స్విమ్మింగ్లో ఎనిమిది గోల్డ్ సహా ఇరవై ఎనిమిది కైవసం చేసుకుంది ఈ రెండు ఈవెంట్లో యుఎస్ఏను మరి ఏ జట్టు అందుకోలేకపోయింది చైనా సాధించిన పథకాలు స్విమ్మింగ్లో పన్నెండు డైవింగ్లో పదకొండు ఉన్నాయి డైవింగ్లో చైనీలు ఎనిమిదికి ఎనిమిది స్వర్ణాలు గెలిచి రికార్డు సృష్టించారు టీటీలోనూ ఐదు స్వర్ణాలతో క్వీన్షిప్ చేశారు జపాన్ ఆస్ట్రేలియా మూడు నాలుగవ స్థానాల్లో నిలవగా ఆతిథ్య ఫ్రాన్స్ పదహారు బంగారు పథకాల సహా అరవై నాలుగు పథకాలతో టాప్ ఫైవ్లో నిలిచి చత్తా చాటుకుంది రెండు రోజుల ముందే తమ పోరు ముగించిన భారత్ గత టోక్యో ఒలింపిక్స్ కంటే ఒకటి తక్కువగా ఓ రజతం ఐదు కాంశాలతో ఆరు పథకాలతో డెబ్బై ఒకటో స్థానంలో సరిపెట్టుకుంది గత టోక్యో ఒలింపిక్స్లో ఏడు పథకాలతో నలభై ఎనిమిదవ స్థానంలో నిలిచిన భారత్ ఈసారి డెబ్బై ఒకటో స్థానానికి పడిపోయింది ఈసారి పది పథకాల టార్గెట్గా మొత్తం నూట పదిహేడు మంది భారతీయుల అథ్లెంట్లు పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనగా స్వర్ణం రాకపోవడంతో భారత్ ర్యాంక్ పడిపోయింది మొత్తంగా ఒకే గోల్డ్ గెలిచిన పాకిస్తాన్ నలభై రెండవ ర్యాంక్ సాధించింది మొత్తం యుఎస్ జట్టు నలభై గోల్డ్ మెడల్స్తో సహా మొత్తం నూట ఇరవై ఆరు పథకాలు సాధించగా చైనా నలభై స్వర్ణాలతో పాటు తొంభై ఒక్క పథకాలు సాధించి రెండో స్థానానికి కైవసం చేసుకుంది జపాన్ ఇరవై బంగారు పథకాలతో మూడో స్థానంలో నిలిచింది ఇక ఈ ఒలింపిక్స్లో ఆస్ట్రేలియా ఫ్రాన్స్లు వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో నిలిచాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్